సాయం చేశారా మీరు ఏం చేశారో తెలియదు ఐదేళ్ల కాలంలో ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఐదేళ్ల కాలంలో ఒక పేద కుటుంబానికి ఒక సాయం చేయలేదు కానీ హారత కర్పూరంలాగా డబ్బులన్నీ అయిపోయినాయి ఈ రోజు కూడా అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చామో ఆ ఎన్నికల హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం నవరత్నాలు అమలు చేస్తామని మొదటి రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేయడం ప్రారంభించారు ఈ లోపు కరోనా వంటి కష్టకాలం ప్రపంచాన్ని గడగడ వడికించే పరిస్థితి వచ్చింది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో లాక్ డౌన్ చేసుకొని ఇళ్లల్లో పడుకునే పరిస్థితి అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పేదల ఆర్థిక పరిస్థితిని దిగజారిపోకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడా ఈయన అనుకునే పరిస్థితిలో ప్రజలే అనుకునే పరిస్థితిలో నిధులు సమకూర్చి పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇంత కష్టకాలంలో కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నాడు ఈయన చిరస్థాయిగా వారి గుండెల్లో ఉండిపోతారని బాధ ఈ తెలుగుదేశం కంపెనీకి ఎక్కువైపోయింది ఎక్కువైపోయి అబద్ధాలు అవాకులు చవాకులు ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడడం మొదలుపెట్టారు యమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నాడు ఈయన ఏదో అప్పు లేదో ఇప్పుడే చేస్తున్నట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఎప్పుడు ఏమీ చేయనట్టుగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సంపద సృష్టి అని ఈ రాష్ట్రానికి ఏ సంపదను సృష్టించాడు ఆయన నిజంగా ఆయన సంపదలు సృష్టిస్తే ఇవాళ అప్పుల పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు కలిపి ఈ రాష్ట్రాన్ని ఆ రోజు అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన ద్వయం వెళ్తారు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు ఏదో నాకు ఇవాళ చాలా చిత్రంగా అనిపించింది యనమల రామకృష్ణ గారి మాటలు అమ్మ ఒడి పథకం అంట పాత పథకం అంట కొత్త పథకం కాదంట పాత పథకం అంట అది వీళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేసిందంట సిగ్గుందా మీ బతుక్కని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ఎప్పుడన్నా కలగన్నారా ఒక గవర్నమెంట్ స్కూల్ని బాగు చేద్దామని కలకన్నారా మీరు ఎప్పుడన్నా మీ బతుకంతా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ని కాలేజీలని బాగు చేయడానికి తప్ప గవర్నమెంట్ స్కూల్స్కి ఏ రోజైనా మంచి చేయడానికి ట్రై చేశారా మీరు వచ్చి అమ్మ ఒడి పథకం పాతదే ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది కాదని మాట్లాడుతున్నారు మీరు బడికి పంపండి పిల్లల్ని మీ ఆర్థిక భారాన్ని నేను తీసుకుంటాను మీరు మధ్యలో మానిపించొద్దు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దండి అని చెప్పి అమ్మఒడి పథకాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఇవాళ విద్యాభ్యాసాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు నాడు నేడు పెట్టి మొత్తం స్కూల్స్ రూపురేఖలు మార్చారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలి కాన్వెంట్ వదిలి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేరుతున్నారు మేము ఇంగ్లీష్ మీడియం పెడతాం గవర్నమెంట్ స్కూల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కోర్టులో కేసులు వేస్తారు స్కూల్స్ బాగు చేస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు ఇప్పుడు వచ్చి అమ్మఒడి పథకం ఏం పాతదే ఇదేం పెద్ద గొప్ప పథకం కాదు కొత్త పథకం కాదు మేము చేసామని చెప్తా ఉంటాం నేను అవ్వాలో ఎడాలో అర్థం కావట్లేదు నేను చూసి పైగా అంటే డీబీటీ కూడా ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పథకం చేయండి బాబు అని చేయి చేపాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కరప్షన్కి తావలేదు ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు నేరుగా ఆయన ఒక మీట నొక్కితే కోట్లాది మంది అకౌంట్లోకి లక్షలాది మంది అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయి ఇది డీబీటీ ఈ రాష్ట్రం తొలిసారిగా చూస్తుంది ఇలాంటి డీబీటీని కానీ యనమల రామకృష్ణ గారు అంటాడు ఇదేం కొత్తది కాదు 2004లో వరల్డ్ బ్యాంక్ చెప్పింది 2009లో మేము మేనిఫెస్టోలో పెట్టామని 2009లో మీ మేనిఫెస్టో మాకు ఇంకా గుర్తుంది మీరు మేనిఫెస్టో పెట్టడం కాదా స్వామి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు వెలగబెట్టలేదు ఎందుకు డీబీటీ చేయలేదని అడుగుతున్నాం మేము మరి అంత గొప్ప విజ్ఞత అంత గొప్ప ముందు చూపు ఉన్న వాళ్ళైతే ఆ రోజే డీబీటీ అమలు చేయాలి కదా ఇవాళ ఏం కొత్తది కాదు అని పాట పాడుతున్నప్పుడు ఇవాళ ఈ దేశంలోనే అత్యున్నతంగా డీబీటీని అమలు చేస్తున్న రాష్ట్రం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు మీరు చేయని పనులన్నింటికీ మీరే ఆద్యులు అన్నట్టుగా మీరే మొత్తం ప్రపంచానికి ఏదో ఆర్థిక వనరులు సమకూర్చడం గురించి ఆర్థిక
వ్యవస్థ నడపడం గురించి పాఠాలు నేర్పించినట్టుగా చెప్పినట్టుగా కట్టు కథలు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు మీరు ఇలాగ ఎంతకాలం కట్టు కథలు చెప్పుకొని పిట్ట కథలు చెప్పుకొని కాలం గడుపుతారు? ఎంతకాలం అబద్ధాలని మీ ఫ్యాక్టరీలో వండి వార్చి ప్రజల్ని మభ్యపెడదాం అనుకుంటున్నారు? నిజమే కరెంట్ ఇప్పుడు కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేనికోసం ఏర్పడింది? ఈ ఒక్క రాష్ట్రంలోనే కరెంట్ కొరత వచ్చే పరిస్థితి ఉందా? దేశం మొత్తం మీద విద్యుత్ కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాని కారణం విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం, బొగ్గు దిగుమతులు తగ్గడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఏదో కరోనా అని కరెంటు కష్టాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టుగా దాని కేవలం కారణం ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొత్తం దేశం అంతా కూడా కరెంటు కష్టాలు వస్తాయని ఒక ఎలర్ట్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని గాడిని పెట్టాలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చిత్రం ఏంటంటే కరెంటు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, కరెంటు గురించి తెలుగుదేశంలో మాట్లాడతారు. ఎందుకంటే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినప్పుడు 2003లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన దుర్మార్గాలు దాష్టికాలు రైతాంగం మీద ఎవడో చేయలే. కాల్దరిలో కాల్పులు జరిగినాయి, ఏలూరులో కాల్పులు జరిగినాయి, బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి. ఇవన్నీ కాకుండా కరెంటు బిల్లులు కట్టట్లేదనే ఒకే ఒక కారణంతో ఇటు వరంగల్ మహబూబ్ నగర్ లాంటి అతిపేద రైతులు ఉన్న జిల్లాల్లో కూడా చేతులకు బేడీలేసి కాళ్ళకు సంకిళ్ళేసి వ్యాన్లెక్కిచ్చి తీసుకెళ్లిన సర్కారు చంద్రబాబు నాయుడు. అందుకే తిప్పి తిప్పి కొట్టే 2005లో అప్పటి నుంచి మళ్ళీ అధికారం అవడం 2014 అయింది. 5 ఏళ్ళు తిరిగేటప్పటికి మళ్ళీ మిమ్మల్ని 23 సీట్లకి పరిమితం చేశారు. మీరు రైతుల గురించి రైతు సంక్షేమం గురించి మాట్లాడతారు, మోటార్లు బిగించడం ఏంటి మీటర్లుగా మీటర్లు పెట్టడం ఏంటి మోటార్లుగా నడుగుతున్నారు. 96% మంది రైతులు మాకు సమ్మతమే మీటర్లు బిగించడానికి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ ముందుకొచ్చి అఫిడవిట్ ఇచ్చారు. ఎందుకు పెడతారు మీటర్లు? ఒక జవాబుదారీతనం ఉండాలి. సంస్థలకి మీరు డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిస్కంలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల. అలా కాకుండా ఎప్పటికప్పుడు రైతాంగానికి ఇదిగో మీ తరఫున ప్రభుత్వం ఇంత చెల్లిస్తా ఉంది, ఇంత సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి చెబుతూ ఆ డబ్బులు రైతుల మీద ఒక రూపాయి భారం లేకుండా ఎప్పటికప్పుడు తిరిగి నేరుగా డిస్కంలకి చెల్లించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అప్పటి అంత ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న విద్యుత్ పకాయల్ని 8,500 కోట్ల రూపాయలు తీర్చారు. చాలా చిత్రంగా ఇవాళ యనమల రామకృష్ణ గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ మాట్లాడిన దాంట్లో ఏది 200 యూనిట్లు ఇస్తానన్నారు ఉచితంగా ఎక్కడిచ్చారు అని అడుగుతున్నారు. మీ కళ్ళు కనిపించవు తెలుగుదేశం పార్టీకి, కళ్ళు మూసుకుపోయి ఉంటారు. ఈ ఒక్క ఈపీడిఎస్ఎల్ పరిధిల వివరాలు తీసుకున్నా ఇప్పుడే, ఏదో మీరేదో మాట్లాడుతున్నారు ఎంతవరకు ఇది కరెక్ట్ అని తీసుకుంటే 26 జూలై 2019లో 2000 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా గృహ వినియోగానికి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంటే అధికారంలోకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన వెంటనే 26 జూలై అంటే 2019 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల విద్యుత్ గృహ వినియోగానికి ఉచితంగా ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ఈరోజు ఈపీడిఎస్ఎల్ పరిధిలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకి, 35,148 ఎస్సీ గృహ వినియోగదారులకి 200 యూనిట్ల లోపు ఉన్న వారందరికీ కూడా ఉచితంగా కరెంటు సప్లై చేస్తా ఉన్నారు. కళ్ళు మూసుకుపోయినట్టుగా నటించే తెలుగుదేశం పార్టీకి ఏం తెలుస్తాయి నిజాలు? మీకు పట్టవు. మీరు అసలు ఏం జరుగుతుందో తెలిస్తే కదా ఎస్సీలకి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఎస్టీలకి ఏం చేస్తుంది, బీసీలకి ఏం చేస్తుంది, ఇతర వర్గాలకు ఏం చేస్తుంది మీకు తెలిస్తే కదా. ఎందుకంటే తండ్రి కొడుకు హైదరాబాద్లో కాపురం, ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేద్దామని ప్రయత్నం, హైదరాబాద్ వదిలి వచ్చే దమ్ము మీకు లేదు,
వచ్చినప్పటి నుంచి అక్కడే కూర్చుని రోజుకొక కథలు అల్లించి ఇగో ఒక రోజు యనమల రామకృష్ణ గారితో ఇంకో రోజు అయినపాత్రి గారితో బురద చల్లించే కార్యక్రమం. నేను ఆశ్చర్యపోయాను, ఇగో ఇక్కడ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అయినపాత్రి గారు చాలా కాలం నుంచి బాధపడుతున్నారు, ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటి బ్రాందీ రేటు పెంచేయడం ఏంటి, 60 రూపాయలు దొరికింది 150 రూపాయలు పెట్టి కొనుక్కోలేకపోతున్నారు ప్రజలని, లిక్కర్ రేటు పెరిగినందుకు ప్రతిసారి బాధపడుతుంటారు ఆయన. అయినపాత్రి గారు ఏంటంటే లిక్కర్ రేటు పెరిగిందంట, ఆ లిక్కర్ రేటు పెరిగిపోవడం వల్ల వాళ్ళ మీద భారం పడిపోతుందంట, కుటుంబానికి 40,000 భారం పడుతుందని ఈయన బాధపడుతున్నారు. లిక్కర్ ముట్టుకుంటే షాక్ పెట్టేలాగా చేస్తానని ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మహిళలకి. ఇది మీ సంక్షేమం కోసం, తాగుబోతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది తాగుబోతుల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు, ఆ కుటుంబంలో ఉన్న మహిళల సంక్షేమాన్ని వారి భవిష్యత్తుని చూసే ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తాను మధ్యాహ్నం చెప్పారు, అదే ప్రకారం చేస్తా ఉన్నారు. అలా చెయ్యకపోతే తాగి తన్నలా ఆడితే కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, ఆరోగ్యాలు నాశనం అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితిలో తయారైపోతా ఉన్నారు. అందుకే మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చెప్పిన ప్రకారం చేస్తున్నారు. చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారికి ఏంటి బాధ? ఇదేం గౌరవ మీరు మద్యం రేట్లు పెంచేస్తారని నిమిషానికి ఒకసారి బాధపడతా ఉన్నారు? పెంచుతాం, మద్యం రేట్లు ఖచ్చితంగా నియంత్రణలో భాగంగా పెంచుతాం అని చెప్పి పెంచారు. ఏదో తప్పు చేసినట్టుగా ఎవడన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఉల్లిపాయల ధరలు పెరిగిపోయినాయి లేకపోతే పప్పుల ధరలు పెరిగిపోయినా బాధపడతారు, ఇలా మందు ధర పెరిగిపోయిందని బాధపడతా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు నిమిషానికి ఒకసారి. తాగుబోతుల తరపున ఒకళ్ళతో పుచ్చుకున్న పార్టీ దేశంలో ఏదైనా ఉంటే ఇది ఒక్కటే. మీరు అలాగే చేశారు, ఇంటింటికి బ్రాండ్ షాప్ పెట్టి పెట్టారు కదా, ఇంటింటికి బెల్ట్ షాప్ పెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇప్పుడు బెల్ట్ షాపులు లేవు కాబట్టి మీ బాధ. ఆ షాప్ ఎక్కడుందో తెలియదు, ఇంతకుముందు షాపు జాతరలాగా ఉండేది, పెద్ద పెద్ద బోర్డులు, ఆ బోర్డులకి లైటింగ్లు, పెద్ద పెద్ద స్పీకర్లు, పాటలు, డాన్సులు. ఇవాళ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? మందు కొనుక్కుంటే చాటుమాటు నెల్లి కొనుక్కునే పరిస్థితి, అది చీకటి మయమైపోయిన షాపుల్లా కనబడతాయి. అక్కడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అంతా కావాలని తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్పించి ఏదో అమ్మకాల కోసం చేసిన ప్రయత్నం కాదు. అది మీరు బాధపడకండి దయచేసి. తాగుబోతుల తరపున మీరు ఒకళ్ళతో పుచ్చుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను కోరుతున్నా, ఎందుకంటే ఇది ప్రజల సంక్షేమం కోసం, ప్రత్యేకించి మహిళల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగం ఇది. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం తెలుగుదేశం పార్టీ వారిని మందు రేట్లు పెంచట్లే, బ్రాందీ రేట్లు పెరిగిపోయినా బాధపడడం చాలా చిత్రంగా అనుభవం లేని వ్యక్తి లేతే ఆర్థిక నేరస్తులని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అనుభవం లేని వ్యక్తియా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఉంది. ఏదో స్వామి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఏం చేసుకున్న అనుభవం అది? ఈ రాష్ట్రానికి ఏం చేశాడు ఆయన? ఒక ప్రాజెక్ట్ తెచ్చాడా? ఒక కుటుంబానికి మేలు చేశారా? ఏమైనా చేస్తే కదా మీ అనుభవాన్ని, మీ అనుభవం అని చెప్పి 2014లో విడిపోయినప్పుడు ఏమైనా ఈయన రాష్ట్రానికి ఉపయోగపడతాడేమో అనుకుంటే మన వాళ్ళ కోసం, మన సొంత ప్రజల కోసం, లేకపోతే మనం నమ్ముకున్న వాళ్ళ కోసం అన్నట్టుగా అమరావతిలో రాజధాని కడతానన్నాడు ఆయన. ఆ సంకుచిత మనస్తత్వం వల్లనే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలాగే అయిపోయింది. ఎప్పుడైతే తన పార్టీలోనో తను నమ్ముకున్న వాళ్ళో తన కావాల్సిన వర్గాన్ని పోషించడం కోసం అమరావతిని అక్కడ నిర్మాణం చేద్దామని తయారైతేనే అలా తయారైంది పరిస్థితి. మీ అనుభవం దానికి పనికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఇవాళ నవరత్నాల్లో కనిపిస్తుంది. పాదయాత్రలో అడుగడుగున ఆయనకి ఎదురైన అనుభవాలే మీ అందరి జీవితకాల అనుభవాల కన్నా గొప్ప అనుభవాలు. ఆ అనుభవంతోనే ఇవాళ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారు. పేద ప్రజల కష్టాలు ఆయన తెలుసుకున్న అనుభవమే ఇవాళ ఆయన పరిపాలన అంత గొప్పగా సాగడానికి కారణమైంది. నిన్న కూడా నీతి ఆయోగ్ బ్రహ్మాండంగా పొగిడింది ఆర్బీకే వ్యవస్థని. ఎఫ్ఏఓ ఆశ్చర్యపోయింది, ఇంత గొప్ప వ్యవస్థ ఇక్కడ నిర్మాణం జరిగిందా ఆంధ్రప్రదేశ్లోని. అది అనుభవం అంటే. అంతేగాని మీకులాగా మీకున్న